నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా అడిగొప్పలలో నిర్మాణంలో ఉన్న 40x40 పిరమిడ్ వద్ద ధ్యాన సప్తాహం నిర్వహిస్తున్నారు. ఈ సప్తాహం చివరి రోజు దాదాపు 40 ధ్యానులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు 3 రోజుల ధ్యాన సాధన అనే అఖండ ధ్యాన సాధనను 10 పిరమిడ్ మాస్టర్లతో విశాఖపట్నం పిఎస్ఎస్ఎం ఆఫీస్ నందు ప్రారంభించుకోవడం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ధ్యాన సాధనతో మన దైనందిన జీవితాన్ని, శరీరాన్ని సాధనకు అనుకూలించేలా మార్చుకోవచ్చును. ఈ 3 రోజుల సాధనలో పాల్గొన్నవారు ఫోన్ వాడరాదు, పూర్తి మౌనం పాటించాలి. కేవలం ఆనాపానా సతి ధ్యానం చేస్తూ అంతఃప్రయాణం మాత్రమే చేయాలి అని నిర్వాహకులు తెలియజేశారు. పైమ వైజాగ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధ్యాన సాధన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించడానికి పైమ వారు పూనుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ధ్యాన సప్తాహం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ధ్యాన తరగతికి అధిక సంఖ్యలో స్థానిక పిరమిడ్ మాస్టర్లు, ధ్యానమిత్రులు హాజరయ్యారు. జాండ్రపేట డివిఎన్ డిఎన్ హైస్కూల్ ధ్యానమందిరం 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ధ్యాన ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తన ఆత్మజ్ఞాన సందేశంతో పాటు పలు ఆధ్యాత్మిక గీతాలతో ధ్యానులను అలరించారు. ఈ కార్యక్రమం అనంతరం శాఖాహార ర్యాలీ నిర్వహించారు. Thank you.
ర్యాలీకి, శాఖా ర్యాలీకి, పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, గాంధీ మహాత్మకి, గాంధీ మహాత్మకి, బుద్ధ భగవాన్ కి, బుద్ధ భగవాన్ కి, జీసస్ క్రైస్ట్ కి, జీసస్ క్రైస్ట్ కి, మహమ్మద్ అల్లా కి, అల్లా కి, అల్లా కి, జీవ హింస, జీవ హింస, జీవ హింస, మానవుల ఆహారం, మానవుల ఆహారం, శ్రేష్టమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రేమిద్దాం, 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 రక్షిద్దాం, 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 జీవ హింస, జీవ హింస, మానవుల ఆహారం, మానవుల ఆహారం, శ్రేష్టమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, జీవించు, జీవించు, బ్రతుకు, బ్రతుకు, జీవ హింస, జీవ హింస, మహాపాపం, మానవుల ఆహారం, శాకాహారం, మానవుల ఆహారం, రక్షిద్దాం, 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 ఉత్తరాఖండ్ రిషికేష్ పరిసర ప్రాంతాలలోని స్కూల్స్ మరియు కాలేజీలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కిషోర్ ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే సోమవారం స్థానిక సరస్వతి విద్యామందిర్ ఇంటర్ కాలేజీలో ధ్యాన తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొని సామూహిక ధ్యానం చేసి ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తెలంగాణ ములుగు జిల్లా మంగపేట మండలం బిల్డ్ కమలాపురం శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలో టీచర్స్కు విద్యార్థులకు ధ్యాన తరగతులు నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు వకుళాభరణం రఘుపతులు విద్యార్థులకు ధ్యానం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. యాదగిరి నగర్లో రేణుకా ఎల్లమ్మ ఆలయం ధ్యాన కేంద్రంలో 41 రోజులు 41 మాస్టర్స్ కార్యక్రమంలో భాగంగా 13వ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధ్యాన తరగతిని నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వనస్థలిపురంకు చెందిన సురేష్ గారు జ్ఞానదాతగా వ్యవహరించగా 14వ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ధ్యాన తరగతికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి జ్ఞానదాతగా వ్యవహరించారు. ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ ని నొక్కండి.